దైవ సమానమైన హర్బ్. ఆయుర్వేదంలో గోల్డెన్ హర్బ్, హర్బ్స్లో క్వీన్గా పిలవబడే. ఇప్పటికే మీకు అర్థమైండొచ్చు నేను ఏ ప్లాంట్ గురించి చెప్తున్నాను. అదే మన పవిత్రమైన తులసి. నమస్తే, నేను మీ డాక్టర్ స్మితా కట్టి గోటూర్, హెడ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ గవర్నెన్స్, ట్రావెన్కోర్ ఆయుర్వేద. తులసి ఇండియాలో అన్ని ప్లేసెస్లో గ్రో అవుతుంది, మరియు ప్రతి ఇంట్లో కనీసం ఒక్క చెట్టు అయినా ఉంటుంది. ఎందుకంటే దీన్ని స్పిరిచువల్గా ఫీల్ అవుతాం కాబట్టి. అంతేకాకుండా మన పురాణాలలో తులసిని పూజించడం మరియు గాడ్ లాగా చూడడం వలన స్పిరిచువల్గా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో రెస్పెక్టే కాకుండా మ్యాక్సిమం అన్ని ప్రదేశాలలో అవైలబిలిటీ ఉన్నప్పటికీ చాలా మందికి చాలా వరకు తులసిలో ఉన్న మెడిసినల్ బెనిఫిట్స్ తెలియవు. సో కొంచెం మెడిసినల్ ఆస్పెక్ట్లో తులసిని ఇప్పుడు చూద్దాం. తులసి యాక్చువల్లీ ఇండియాలో పెరిగే ప్లాంట్, బట్ ఇప్పుడు ప్రపంచంలో చాలా కంట్రీస్లో పెంచుతున్నారు. దానికి కారణం ఏంటంటే తులసిలో ఉండే ఎక్సలెంట్ మెడిసినల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఆయుర్వేదంలో తులసి ఇంపార్టెన్స్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో మనం తెలుసుకుందాం. ఇమ్యూనిటీని పెంచడం, హెడేక్ను తగ్గించడం, స్టమక్ పెయిన్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జలుబు, ఫ్లూ, ఎట్సెట్రా ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుంది. స్కిన్ డిసీజెస్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల చాలా ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. శ్వాస సంబంధిత మరియు అస్థమా ప్రాబ్లమ్స్లో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బ్లడ్ ప్రెషర్ను నార్మల్గా ఉంచడం హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ను రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ని ప్యూరిఫై చేయడం వలన ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తూ మౌత్ అల్సర్స్ రాకుండా చూస్తుంది. తులసిలో ఉన్న బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వలన బాడీ నరిష్మెంట్లో యూజ్ అవుతుంది. కిడ్నీస్లో ప్రాపర్ ఫంక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు మనం తులసి ఇంపార్టెంట్ క్వాలిటీస్ తెలుసుకున్నాము. ఇప్పుడు తులసిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. తులసి ఆకులని వాటర్లో బాయిల్ చేసి వేడి తగ్గిన తర్వాత తీసుకోవడం వలన సోర్ థ్రోట్ తగ్గుతుంది. మార్నింగ్ టీలో తులసి లీవ్స్ వేస్తే మంచి ఫ్లేవర్ మరియు సువాసన వస్తుంది. అల్లం, తేనె, తులసి ఆకులని గోరు వెచ్చిన నీళ్ళతో తీసుకోవడం వలన సాధారణమైన జలుబు మరియు ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ రావు. పాలు, నీళ్ళు మరియు తులసి ఆకులు కలిసి డైలీ తీసుకోవడం వలన జనరల్ బాడీ స్ట్రెంగ్త్ పెరగడానికి యూజ్ అవుతుంది. చందనం, తులసి లీవ్స్ పేస్ట్ ఫోర్ హెడ్ పై అప్లై చేస్తే మైల్డ్ హెడేక్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. 2-3 తులసి ఆకులు ఎంటీ స్టమక్లో తీసుకుంటే రెస్పిరేటరీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ½ స్పూన్ తులసి లీవ్స్ పౌడర్ 1-2 స్పూన్ ఘీతో పాటు చపాతీ మరియు పప్పు లాంటి ఫుడ్స్లో తీసుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు ఇమ్యూనో బూస్టర్ క్వాలిటీస్ వలన ఆయుష్ మినిస్ట్రీ తులసిని ఆయుష్ క్వాత్ ప్రిపరేషన్స్లో ఇంక్లూడ్ చేశారు. తులసిని సరైన విధానంలో యూజ్ చేయడం వలన గుడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అండ్ డయాబెటీస్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వారు తులసిని తీసుకునే ముందు మీ డాక్టర్ సజెషన్స్ తీసుకోండి. మీ అందరితో ఇప్పుడు ఒక సంతోషమైన మాట షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే ట్రావెన్కోర్ ఆయుర్వేద యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తులసి ప్లాంట్స్ని ఫ్రీక్వెంట్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో తులసి చెట్టుని పెంచుదాం మరియు హెల్దీ లైఫ్ను జీవిద్దాం. Sukhino Bhavantu.